చేస్తారు, వారిని ప్రేమించే వారిని వారు ఏం చేస్తారు, ప్రేమిస్తారు, అంతే వాళ్ళు చేసేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంటాడు అక్కడ, సహోదరులు మాత్రమే, అది నీ సహోదరులకు మాత్రమే వందనాలు, నీకు ఇష్టమైన వాళ్ళకు మాత్రమే వందనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండి, మనకి ఇష్టమైన వాళ్ళకు మాత్రమే వందనాలు. ఈయన బలకరించాలనుకుంటే పలకరించడం వందనాలు చేయటం, ఈయన బలకరించాలంటే పలకరించడం వందనాలు చేయటం అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పక్కన ఇంకొకళ్ళు నుంచున్న వందనాలు చెప్పే పనే లేదు, ఎందుకంటే వాళ్ళు మీ సహోదరులు కాదుగా. దేవుని స్తోత్రం, వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు కాదుగా, వాళ్ళు మీరు ప్రేమించట్లేదు కదా, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు కదా, అందుకని వారికి వందనాలు చెప్పరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారికి వందనాలు చెప్పరు, కానీ మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వారికి మాత్రమే వందనాలు చెప్తారు. దానివల్ల ప్రయోజనం ఏంటంటున్నాడు అక్కడ దేవుని స్తోత్రం. అన్ని జనులు కూడా ఇలా చేస్తున్నారు కదా, ఎవరు చేస్తున్నారంట, అన్ని జనులు కూడా ఇలా చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు వాళ్ళు కూడా వందనాలు చెబుతున్నారు. ఇక నువ్వు ఎక్కువ చేస్తుంది ఏముంది అక్కడ, నీ భక్తి ఏముంది, నువ్వు ఎక్కువ చేస్తుంది ఏముంది, నీ క్రైస్తవ్యం ఏం కనబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవని ఎలా రుజువు అవుతుంది అసలు, వాళ్ళకు మాత్రమే వందనాలు, సహోదరులకు మాత్రమే వందనాలు చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వందనాలు అందరికీ చెప్పాలి, ఎక్కువ చెప్పాలి. ఎంత వందనాలు చెబితే అంత మంచిది. యేసు రక్తమే జయం, హల్లెలూయా. మా వాళ్ళకే వందనాలు చెప్పాలనుకోకూడదు, ఏమండి, మా వాళ్ళకే వందనాలు చెప్పుకోవాలి, నాకు తెలిసిన వాళ్ళకే వందనాలు చెప్పాలి, నన్ను ప్రేమించే వాళ్ళకే వందనాలు చెప్పాలి, నా ఇంటికి కుటుంబ ప్రార్థనకు వచ్చిన వాళ్ళకే వందనాలు చెప్పాలి. నేను పిలిచినా కానీ రాలేదు కాబట్టి నేను పలకను, నేను వందనాలు కూడా చెప్పను అన్నట్టుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం, ఏమండి, అది భక్తి జీవితం కాదు, అది క్రైస్తవ జీవితం కాదు, అది అలాంటి స్థితి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాకపోవచ్చు, దేవుని స్తోత్రం, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి ఏమండి రాకపోవచ్చు, లేకపోతే అసలు రాకూడదనే రాకుండా అయినా ఉండొచ్చు. అయినా సరే మనం ఏం చేయాలంట, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, వందనాలు చెప్పాలి, వందనాలు చెప్పాలి. ఏమండి, ఎవరికో సహోదరులు ఒకరికొకరు వందనాలు చెప్పుకొని అంతటితో సరిపెట్టుకుంటారు వాళ్ళు. ఇంకా లాభం ఏముంది, అన్ని జనులు కూడా ఎలాగో చేయించున్నారు కదా అంటాడు. ఇంకా కొంచెం చదవండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు దేవుని స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులు కావాలి, మీరు కూడా పరిపూర్ణులు కావాలి. మనం పరిపూర్ణం అవ్వాలి, మనం పరిపూర్ణతలోనికి రావాలి, మనం పరలోకపు తండ్రికి మనం కుమారులమై ఉండునట్లుగా మనము సుంకర్లు వలె, చెప్పండి, సుంకర్లు వలె మనల్ని ప్రేమించిన వాళ్ళే ప్రేమించకుండా, అన్ని జనుల వలె వందనాలు చెప్పిన వాళ్ళకే వందనాలు చెప్పకుండా, దేవుని స్తోత్రం, అందరినీ ప్రేమించాలి, అందరికీ వందనాలు చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులది స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు వలె, యూదా వారి వలె మీ గుండెలను రాయిగా చేసుకోకుండా, మీ హృదయాలను రాతి వలె చేసుకోకుండా, వందనాలు అలాగ చెప్పేది ఏంటి అనుకోకుండా, ఎంతైనా మనము క్రైస్తవులమని ఎరిగి మనం పరలోకపు తండ్రికి మనము కుమారులు మగునట్లుగా, ఆశీర్వాదానికి వారసులు మగునట్లుగా మనము ఎంతైనా క్రైస్తవ జీవితంలో ఈ గొప్ప లక్షణాన్ని మనం చూపించాలి.